हाय फ्रेंड्स, वेलकम टू माय ड्रीम तेलुगु चैनल। ई रोज नेनु चेप्पोये टापिक चाला मंदी एलांटि लीग लो जॉइन अवालनि अडुगुतुन्नारु। सो नेनु ओकटि चेप्तानु, ओक प्लान प्रकारं चेप्ता आ प्लान मीरु फालो अवुते मात्रमे खच्चितंगा मनी संपादिंचोच्चु। అది ఎలా అంటే టీం పెట్టే విధానం మార్చండి ఫ్రెండ్. మీరు నన్ను అడిగితే మీరు రెండిట్లో పెట్టండి, హెడ్ టు హెడ్ లో జాయిన్ అవ్వండి, గ్రాండ్ లీగ్ లో జాయిన్ అవ్వండి. అది ఎలా జాయిన్ అవ్వాలంటే మనం హెడ్ హెడ్ పెట్టినప్పుడు కెప్టెన్, ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ లాంటి పేరుని పెడదాం. హెడ్ హెడ్ ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్, మాక్సిమం కెప్టెన్ కనుక సక్సెస్ క్లిక్ అయితే మాత్రం ఖచ్చితంగా మనీ విన్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఫస్ట్ వస్తారు హెడ్ టు హెడ్ కాంటెస్ట్ లో. సో మీరు రోహిత్ లాంటి ప్లేయర్ని పెట్టినప్పుడు మాక్సిమం కెప్టెన్ క్లిక్ అయితే మాక్సిమం ఫస్ట్ వస్తాం, అలా అది పెట్టండి. మిగిలిన 10 టీంలు ఏం చేస్తారంటే గ్రాండ్ లీగ్లు పెట్టేవాళ్ళు రోహిత్ని తీసేయండి, 10 టీంలో కూడా రోహిత్ని తీసేయండి. అప్పుడు ఏమైతే మ్యాగ్జిన్ ఇక్కడ క్లిక్ అయితే గ్రాండ్ లీగ్లో కెప్టెన్ ఆడపోయినంత మాత్రాన ఫస్ట్ రాదులే కానీ మన డబ్బు మనకు రావచ్చు, విన్నింగ్ జోన్లోకి అయితే రావచ్చు. సో అలా జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ రోహిత్ క్లిక్ అవ్వలేదు అనుకో, అప్పుడు మ్యాక్సిమం ఇక్కడ హెడ్ టు హెడ్ టీం పోతుంది. బట్ గ్రాండ్ లీగ్లో మాత్రం ఒక మెయిన్ రోహిత్ లాంటి ప్లేయర్ మాత్రం ఫెయిల్ అయింది అనుకో, మన ఆల్రెడీ 10 టీంలో అతను పెట్టలేదు. సో 90% ప్లేయర్ అతను సెలెక్ట్ చేసుంటారు, మినిమం 30% ప్లేయర్ కెప్టెన్ పెట్టి ఉంటారు. సో వాళ్ళందరి టీంలో ఒక ప్లేయర్ లాస్ అయినట్టే, ఇంక కెప్టెన్ పెడితే మాత్రం ఆ టీం పోయినట్టే. మనం మాత్రం 10 టీంలో లేదు కాబట్టి అలాంటి మ్యాచ్ ఖచ్చితంగా మనం టాప్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ప్లేయర్ వాళ్ళందరూ ఇంకా 10 మంది ప్లేయర్ పాయింట్తో ఆడారు, మనం మాత్రం 11 మంది ప్లేయర్తో పాయింట్లు కౌంట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళని రోహిత్ ఫెయిల్ అయ్యింది కాబట్టి. సో దానివల్ల మనకి ఇక్కడ హెడ్ టు హెడ్ కాంటెస్ట్లో పోయిన మనీ మనకు ఖచ్చితంగా గ్రాండ్ లీగ్ రికవర్ అవుతాయి ఫ్రెండ్స్. మన లక్ ఉంటే ఇంకా ఎక్కువ మంచి టాప్లో రావచ్చు, ఫస్టే రావచ్చు. ఎందుకంటే గ్రాండ్ లీగ్లో మన టీంలో మనీ ఎక్కువ రావాలి, లక్షలో రావాలంటే మాత్రం మ్యాక్సిమం ఎక్స్పెండిచర్ చేయాలి. అది ఇట్లా రోహిత్ని, కోహ్లీని, మంచి మంచి ప్లేయర్ని తీసే పక్కన పెట్టడం కానీ, లేకపోతే తక్కువ అనే ప్లేయర్, తక్కువ పర్సెంట్ పెట్టిన ప్లేయర్ని కెప్టెన్ పెట్టడం కానీ, ఇలా జరిగినప్పుడు మాత్రం గ్రాండ్ లీగ్ వస్తుంది. సో మీరు నేను చెప్పినట్టుగా ఈ ఫార్ములా ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా మనీ సంపాదించుకోవచ్చు అండి, ఖచ్చితంగా. అండ్ అదో పద్ధతి అందుకంటే ముందుగా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, మేము ఎన్ని రోజుల నుంచి పెడుతున్నా మాకైతే మనీ రావట్లేదు అన్న, గ్రాండ్ విన్ అవ్వట్లేదు అన్న అని. మ్యాక్సిమం 1-3 మ్యాచ్ పెట్టి, 1 నెల పెట్టి, 2 నెలలు పెట్టి గ్రాండ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే లక్షల మంది కాంపిటీషన్ ఉన్న దాంట్లో ఫస్ట్ ఆడటం అంటే అంత ఈజీ కాదు. కొంతమంది రావచ్చు బై లక్లో పెట్టిన 10 మ్యాచ్ 20 మ్యాచ్ వస్తుంటారు, కానీ మ్యాక్సిమం అదైతే అంత ఈజీ కాదు. మీరు ట్రై చేస్తూనే ఉండాలి. అది పెట్టే విధానం టీం కొంచెం మన డబ్బులు సేఫ్గా పెట్టవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా డబ్బులు పోతే పోయి అనుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ పోతే ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు తక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే, ఒకవేళ మేము మహా 200 లోపే ఇన్వెస్ట్ చేయగలం అనుకుంటే మాత్రం మీరు గ్రాండ్ లీగ్ ఆడండి, హెడ్ వెయిట్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే హెడ్ వెయిట్లు మనీ రావచ్చు పోవచ్చు అలా ఉంటుంది. సో మీరు ఆ పెట్టాలనుకుంటే ఇలా మా గ్రాండ్ లీగే ట్రై చేయండి ఫ్రెండ్స్. తక్కువ ఇన్వెస్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు, కొంచెం ఎక్కువ చేయొచ్చు అనుకునే వాళ్ళు, కొంతమంది ఏం చేస్తున్నా ప్రైమ్ టీమ్ తీసుకుంటారు ఎవరో ఒకరి దగ్గర. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మ్యాక్సిమం హెడ్ టు హెడ్ పెట్టే కన్నా బదులు స్మాల్ లీగ్స్ ఉంటాయి, స్మాల్ గ్రాండ్ లీగ్స్ ఉంటాయి కదా, 100,000 మెంబర్స్, 100 మెంబర్స్, అలా 2,000 మెంబర్స్ అలా ఉంటారు కదా ఫ్రెండ్స్, 500 రూపీస్, 200 రూపీస్ అలాంటివి జాయిన్ అవ్వండి. సో దానివల్ల ఏమైందంటే మ్యాక్సిమం ప్రైమ్ టీమ్ ఏంటంటే మ్యాక్సిమం హెడ్ టు హెడ్ అలాంటి వాటిలో ఒక 80% గెలిచే ఛాన్స్ ఉంటుంది, కానీ మామూలు స్మాల్ లీగ్ మాత్రం 100% మన విన్నింగ్ జోన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. సో దానివల్ల ఏమవుతుందంటే మన డబ్బులు అయితే సెట్ సేఫ్ ఎటు ప్రైమ్ టీమ్ మాకు కొంచెం బెస్ట్గా కొంచెం బాగా సెట్ చేసి పెడుతుంటారు కాబట్టి, దానివల్ల మన స్మాల్ లీగ్లో జాయిన్ అయితే దాంట్లో విన్నర్స్ పర్సంటేజ్ 50%, 60% అంటే 1,000 మెంబర్స్ 500-600 మెంబర్స్ విన్నర్స్ ఏ ఉంటారు కాబట్టి మన టీం మ్యాక్సిమం విన్నింగ్ జోన్లోకి వస్తుంది. సో ఆటోమేటిక్ విన్నింగ్ జోన్లోకి వస్తే మన డబ్బులు సేఫ్. సేమ్ అట్లా 10-15 మ్యాచ్లు అలా పెడుతూ ఉంటే మ్యాక్సిమం ఏదో ఒకటి ది బెస్ట్ క్లిక్ అయ్యి ఆ 1,000 మెంబర్స్లో ఫస్ట్ రావడం ఈజీ కాబట్టి మీరు ఫస్ట్ రావచ్చు. దానివల్ల 50,000-40,000 మామూలు మినీ గ్రాండ్ లీగ్లో అట్లా ఉంటుంది కదా, సో 40,000-50,000 అలా మీరు సంపాదించుకోవచ్చు. సో మీరు ప్రైమ్ ఏమైనా తీసుకునే వాళ్ళైతే కొంచెం మనీ పోతూనే వస్తున్నాయి అలా అనుకునే వాళ్ళైతే ఇలా స్మాల్ గ్రాండ్ లీగ్లో జాయిన్ అవ్వండి, 8,000 మెంబర్స్ అలా ఉన్న దాంట్లో మీరు ఖచ్చితంగా మనీ అరేంజ్ చేయొచ్చు. సో లాస్ ఎన్నో మెయిన్ అంటే లాస్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, దానివల్ల అలా ట్రై చేయండి. అండ్ అలానే ఖాళీగా ఉన్నాం కదా, మ్యాచ్లు లేవని చాలామంది ఏది పడితే అది బేస్బాల్ హ్యాండ్ బాల్ ఏది మ్యాచ్ పడితే ఆ మ్యాచ్ పెడుతున్నారు, అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం మనకి కొంచెం తెలుసున్న మ్యాచ్ పెడితే కొంచెం మనకు బాగుంటుంది, ఏదో ఎవరో తెలియకపోయినా ఏదో బోర్ కొడుతుందని పెడితే మాత్రం మ్యాక్సిమం పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల మ్యాక్సిమం మీకు తెలిసిన మ్యాచ్ కొంచెం పెట్టడానికి ట్రై చేయండి. సో ఇంకా మీకు ఇప్పుడు వచ్చే కొత్త ఇప్పుడు మ్యాచ్లు లేవు కాబట్టి వాటి టీ10 మ్యాచ్లు ఏయో మ్యాచ్స్ అన్ని ఇస్తున్నారు డ్రీమ్లర్ వాడు, మీకు ఎలాంటి వాటి గురించి ఏమైనా డౌట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.
దాంట్లో జాయిన్ అవ్వండి. టీమ్స్ కానీ ఫుట్బాల్ టీమ్స్ కానీ అన్నీ నేను దాంట్లో ఇస్తుంటాను, మీరు జాయిన్ అవ్వండి. అండ్ అలానే మనీ ఉన్నప్పుడు అన్ని అంత మనీ అంతా ఒకే మ్యాచ్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. మాక్సిమం మీ కాడ 1000 రూపీస్ ఉంటే ఒక మ్యాచ్ 300 ఇన్వెస్ట్ చేసి మిగిలినవి కొంచెం నెక్స్ట్ మ్యాచ్ అలా ఉంచండి. ఎందుకంటే ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా ఇంకో మ్యాచ్ మరి రికవర్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఉన్న మనీ మొత్తం ఏదో ఆశపడి ఎవరో చెప్పినట్టు విని ఏదో అన్ని ఒకే మ్యాచ్ పెట్టకుండా మినిమం మనీని కొంచెం నెక్స్ట్ ఇంకా 2-3 మ్యాచ్లో ఉంచుకునేలాగా కొంచెం అలా అలా ఉంటే కొంచెం నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ లాస్ నెక్స్ట్ మ్యాచ్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టెంప్ట్ అవ్వకుండా మెయిన్ ఏంటంటే డ్రీమ్ లెవెల్లో చాలామంది టెంప్ట్ అయ్యి మనీ పోగొట్టుకుంటాడు. ఇది మ్యాచ్ బాగా టీం మంచిగా అనిపిస్తుంది కదా అని ఎంత ఇన్వెస్ట్ చేయించాడు అనుకుంటారు, కానీ ప్రతి టీం పెట్టే ముందు అలానే అనిపిస్తుంది మంచిగానే. సో అందుకని కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి, మనీ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.